అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసారి మరింత పకడ్బందీగా ఎలక్షన్స్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. చెక్ పోస్టుల వద్దే కేంద్ర బలగాలను మోహరించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించారు. మందు మనీ కట్టడిపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు అధికారులు. ప్రభుత్వ వాహనాలను కూడా చెకింగ్ చేయాలని ఆదేశించింది ఈసీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక నిఘా పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. 2018 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో డబ్బు మద్యం ఏరులై పారడాన్ని సీరియస్ గా తీసుకున్న ఈసీ ఈసారి కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయింది. ఓటర్లను ప్రలోభ పెట్టడంలో రూలింగ్ పార్టీకి తెరవెనుక సహకరిస్తున్నారనే అనుమానమున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లపై ఓ కన్నేసి ఉంచింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా పలువురు అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఈసీ ఇప్పుడు ఏకంగా పలువురికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఏ ఆఫీసర్ అయినా సరే ఎన్నికల విధుల్లో పక్షపాతం చూపిస్తే సహించేది లేదని కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగా హెచ్చరించింది. రూలింగ్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది ఈసీ. మరోవైపు డబ్బు లిక్కర్ రవాణాను అడ్డుకోవడంలో కీలకమైన చెక్పోస్టులను స్థానిక పోలీసులకు పూర్తి స్థాయిలో అప్పగించడంతో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఈసారి రెండంచెల చెక్పోస్టుల విధానానికి ఈసీ ప్లాన్ చేసింది. స్థానిక పోలీసులకు అదనంగా సీఆర్పీఎఫ్ బలగాలను చెక్పోస్టుల దగ్గర మోహరిస్తుంది. తెలంగాణ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎలక్షన్స్ అని దేశవ్యాప్తంగా ముద్రపడింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే విచ్చలవిడిగా డబ్బు మద్యం పంపిణీ జరుగుతాయన్న కంప్లైంట్స్ ఈసీ దృష్టికి వెళ్లాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో మనీ మందు ఏరులై పారినట్లు, కోడ్ ఉల్లంఘనలు కూడా మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నట్లు ఈసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు రాష్ట్రంలో స్పెషల్ అబ్జర్వర్లను ఈసీ రంగంలోకి దింపుతుంది. ప్రత్యేక ఎన్నికల అబ్జర్వర్స్ తో పాటు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ సంఖ్యను కూడా పెంచుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి ఈసీ తరపున ఒక అధికారి స్పెషల్ గా పనిచేయనున్నారు. ఆ ఆఫీసర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని ఈసీకి రిపోర్ట్ చేస్తారు. ఈ అబ్జర్వర్స్ ఆదేశాలతోనే కలెక్టర్లు ఎస్పీలు పనిచేయాల్సి ఉంటుంది. ఈసీ నియమించిన స్పెషల్ ఆఫీసర్లు, కలెక్టర్లు, సిపిలు శాంతి భద్రతల విషయంలో ఇప్పటికే పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. సివిజిల్ యాప్ పై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించిన సమస్యాత్మక గ్రామాలపైన నిఘా పెంచారు. ఎన్నికల టైంలో డబ్బు మద్యం తరలిస్తున్న కొన్ని వాహనాలను పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే దానిపై ఈసీకి చాలా కంప్లైంట్స్ వెళ్లాయి. దీంతో ప్రభుత్వ వాహనాలను కూడా తనిఖీ చేయాల్సిందేనంటూ ఇటీవల రాష్ట్ర పర్యటనలో ఈసీ ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన 24 గంటల వ్యవధిలోనే జిల్లాల సరిహద్దు లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా తనిఖీలు ముమ్మరం చేసింది. ఇంతకు ముందులా కాకుండా ఈసారి రెండంచెల విధానంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పోలీసులకు అదనంగా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరిస్తున్నారు. ఈ నెల 22 నుంచి కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించుతున్నారు. గతంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో సీఆర్పీఎఫ్ బలగాలు రాష్ట్రానికి రానున్నట్లు ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న 148 చెక్పోస్టులను మరింత పెంచాలని ఈసీ చూస్తుంది. ప్రతి చోట సీసీ కెమెరాల నిఘా పెడుతుంది. 24/7 రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందనే దానిపై అబ్జర్వేషన్ పెట్టింది. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం తెప్పించుకుంటున్నది. లిక్కర్ గోదాములు, వైన్స్లో ఎంత స్టాక్ ఉంది, రోజుకు సేల్స్ ఎంత, ఎంత మేర అమ్మాలి అనే దానిపై రికార్డులు నమోదు చేయిస్తుంది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఎన్నికల సంఘం అధికారులు గత ఎన్నికల రిపోర్టులను ముందు ఉంచుకుని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల తీరుపై సీరియస్ అయినట్టు సమాచారం. గతేడాది మునుగోడు బైపోల్ టైంలో పనిచేసిన అప్పటి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ రేమా రాజేశ్వరి పనితీరును ఈసీ ఆఫీసర్లు తప్పుబట్టినట్టు టాక్. ఈసీని సంప్రదించకుండానే అప్పటి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఏకపక్షంగా పార్టీ సింబల్ మార్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. మునుగోడు ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు పంపిణీ చేసినట్టు వార్తలొచ్చినా ఆఫీసర్ల సోదాలో కేవలం 4.66 కోట్లు దొరకడమేంటని ఈసీ అధికారులు ప్రశ్నించారు. మద్యం ఏరులై పారినా ఆఫీసర్లు కేవలం 6,143 లీటర్లే సీజ్ చేయడం వెనుక అనుమానాలు వ్యక్తం చేసింది ఈసీ.